అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. సో ఈసారి రెండు ఒకేసారి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎప్పుడూ పండుగే. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఈరోజు మహిళలందరం కూడా చాలా భరోసాగా చాలా హ్యాపీగా చాలా నమ్మకంగా ముందుకు వెళ్తున్నాం. మాకు మా అన్నున్నారు ఏదైనా ఆయన చూసుకుంటారు చేస్తారు అన్న ఒక నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటం మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఆకాశంలో సగం అవనిలో సగం అని ఎన్నో దశాబ్దాలుగా వేదికల మీద చెప్పిన వాళ్లే కానీ దాన్ని కార్యరూపం చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను. అన్నిట్లో సమంగా అవకాశాలు ఇస్తూ ఈరోజు మహిళ సాధికారత దిశగా మేము అడుగులు వేస్తున్న విధంగా అటు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఈరోజు మా అందరికీ ఒక వెన్నెముకలాగా ఉండటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. అండ్ ఈరోజు తన కుటుంబంలో మహిళల్ని ఎంత గౌరవించి ఎంత ప్రేమగా వారి గురించి ఆలోచించి ప్రతి కార్యక్రమం చేస్తారో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న మహిళల్ని తన సొంత అక్క చెల్లెలుగా భావించి వారి భవిష్యత్తు వారి కుటుంబ భవిష్యత్తు తన బాధ్యతగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వెల్ఫేర్ కానీ అలాగే అభివృద్ధి కానీ మనం కళ్ళారా చూస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం తమ కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టుగా ఈ రాష్ట్ర మహిళలు భావించుతున్నారు. అందుకే మహిళలంతా కూడా వన్ సైడ్గా ఈరోజు జగనన్నకి అండగా నిలబడి ఎప్పుడు అన్న చెప్తారు నా స్ట్రెంగ్త్ ఉమెన్ పవర్ నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒకరోజే కాదు ప్రతిరోజు కూడా మాకు సంతోషమైన పండుగ రోజే అని తెలియజేసుకుంటున్నాను.